రైతులకు మేము చాలా మేలు చేస్తున్నామని కొత్తగా లాక్డౌన్ పీరియడ్ లో ప్రతిపక్షాలు నిరసన తెలియపరిచిన సెలక్ట్ కమిటీకి పంపమని నాకు పంపకుండా అర్జెంట్ గా వాడు పార్లమెంట్ తీర్మానం చేసేసి ఈ నూతన వ్యవసాయ చట్టాలు పట్టుకొచ్చింది. ఈ నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా తీసుకొచ్చింది. కేవలం రైతులకు మేలు అని కానీ యాక్చువల్ అవి చదువుకున్న తర్వాత వాటి సారాంశం తెలిసిన తర్వాత వెనకాల జరిగిన కుట్రలు తెలిసిన తర్వాత ఇది రైతుల పాలిట వరాలు కావు చట్టాలు, రైతుల పాలిట శాపాలు, మన శాసనాలు, ఈ కేవలం అంబానీలు ఆదానీలు మిట్టలు ఇలాంటి కార్పొరేట్ శక్తులు కొమ్ము కాసే ఒక గొప్ప రక్షణ కల్పించే చట్టాలు కానీ రైతుల పాలిట చట్టాలు కాదు అని ఈవేళ రైతులు 100 రోజులుగా ఢిల్లీలో మండు చలిలో ఈవేళ మండు తెండలో అమోఘమైన పోరాటం చేస్తున్నారు రైతాంగం. ఈ చట్టాలను మూసివేయండి అని అయినా సరే గవర్నమెంట్ రైతులు పట్టించుకోకుండా రైతులు లెక్క చేయకుండా ఈ చట్టాలు ఎట్టి పరిస్థితులు కూడా 12 సార్లు చర్చ సరే కేవలం సవరిస్తాం కానీ చట్టాలు మేము రద్దు చేయమని భీషించుకొని కూర్చుందంటే ఇది గవర్నమెంట్ యొక్క పాలసీని చూస్తుంటే ప్రజలు ఏం గౌరవిస్తుంది, రైతులు ఏం గౌరవిస్తుంది? రైతుల కోసం తెచ్చిన చట్టాలు నిజంగా రైతుల పాటు వరాలైతే రైతులతో మీరు చర్చించారా? రైతు నాయకులతో చర్చించారా? విపక్షాల మాటలు మీరు కథం చేశారా? లేదే ఆ ప్రజాస్వామ్యానికి వచ్చారు. పాలకులకు ప్రజలంటే భయం భక్తి ఉండాలి. అవి రెండు లేని రోజున అనార్కిజం మనార్కిజం అవుతుంది. ఇదే ఈవేళ భారతదేశం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక మనార్కిజం. విమానయానాన్ని, నౌకాయానాన్ని, ఎల్ఐసిని, భీమాల్ని, ఈ వాట్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేటీకరణ చేసి పోస్తూ ఈవేళ వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దశలో ఈవేళ గవర్నమెంట్ చేయడం అనేది చాలా దుర్ధనం. దానికి వ్యతిరేకంగా ఈవేళ పెద్దపల్లిలో 180 పార్టీ వారు మహోన్నతంగా ఈవేళ మహానుభావులు నాయకులు కేడరు మొత్తం అందరూ కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఈ నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు ఢిల్లీ పోరాటం ఆగదు. వాళ్ళు సంఘీభావంగా ఇక్కడ ఈ గట్టి మీద మేము పోరాటం చేస్తాం అని చేస్తున్న వారికి మీ మీడియా మిత్రుడికి దండం పెడుతుంటూ ఈ సభలో నేను కూడా పాల్గొనకు వచ్చాను. ఈ రైతు వ్యతిరేక చట్టాలని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని నరేంద్ర మోడీ గారిని శిరసించి నేను దండం పెడుతున్నాను.